Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Korika Tiranunda, a Kelaka Padavi ready. YCPLO senior most leader Anam Ramanarayana ready. Ayana di Atipeda Rajike Kutumbam, Nelluru Pedda Ayanaga Peru, Ayana Ardhika Shaka Vanti Kelaka Mantritva Shakalanu, Congress Elubadilo Chepattaru, Vibhajana Tarvata, TDPlo Cherina, Kanesam, MLC Kuda Ivvaledu, Danto Visuguchindi, 2019 Ennikala Mundu YCPlo Cheraru, Chivara Nimishamlo Cherina Kuda, Anam Family Kuvana Political History and Juicy, Jagan Ayanaku Venkatagiri Seatunu, Sardubadu Chesaru, Ala Akkada Ashwavahudiga Unna Maji Mukhyamantri, Nedramali Janardhan Reddy Kumarudu, Ram Kumar Reddini Kuda, Pakkana Petti Seat Icharu. అంతవరకు బాగానే ఉంది కానీ ఆనంకి వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని అనుచరులైతే గత 3 ఏళ్లుగా బాధపడుతున్నారు. దానికి కారణం ఫస్ట్ విడతలోనే ఆనంకి మంత్రి పదవి కీలకమైన శాఖలు లభిస్తాయని వారంతా ఎదురు చూశారు. అయితే జగన్ నెల్లూరు జిల్లాలో జూనియర్స్ ని మంత్రులుగా చేసి ఆనం వారిని కంగు తినిపించారు. పోనీ సరే అనుకునే పార్టీలో సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆయన మదనపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన నియోజకవర్గంలో కూడా జోక్యం చేసుకుంటున్నారని, తాను చెప్పిన పనులు జరగడం లేదని కూడా ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది అన్న ప్రచారం నేపథ్యంలో ఆనం వారి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని అంటున్నారు. గతం తరహా జగన్ తనకు ఖచ్చితమైన స్థానాన్ని ఇస్తారని పెద్ద ఆయన అయితే ఆశపడుతున్నారని టాక్. ఆయనకు గతంలో ఆర్థిక శాఖ నిర్వహించిన అనుభవం ఉంది. చివరి నిమిషంలో మార్పులు ఏమైనా జరిగి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కంటిన్యూ చేయకపోతే ఆర్థిక శాఖతో పాటు మంత్రి పదవి ఆనంకి ఇస్తారని అంటున్నారు. అదే టైంలో నెల్లూరు జిల్లాలో చూసుకుంటే తొలి నుంచి వైసీపీలో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా ఉంటున్నారు. ఆయన మంత్రి పదవిని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. జగన్ సైతం ఆయనకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో కాకానికి కనుక మంత్రి పదవి దక్కితే ఆనం వారికి ఆశాభంగమే అవుతుంది. అయితే వయా మీడియాగా పెద్ద ఆయనన్న తెచ్చి అసెంబ్లీ స్పీకర్ని చేస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఈక్వేషన్స్ సరిపోవాలి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారామని మంత్రిగా చేస్తేనే ఆ కుర్చీ ఖాళీ అవుతుంది. అప్పుడే ఆనం వారు అధ్యక్ష స్థానంలోకి వస్తారు. అయితే ఆనంకి ఈ స్పీకర్ పోస్ట్ నచ్చుతుందా, ఆయన దాంతో సంతృప్తి చెందుతారా అంటే అది ప్రశ్నార్థకమే. ఆనమైతే చేస్తే మంత్రి పదవి, లేకపోతే లేదు అని కనుక అనుకుంటే మాత్రం వైసీపీలో ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుంది. అంతేకాదు ఆయన రేపటి రాజకీయం కూడా వేరేగా ఉండే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు అంటున్నారు. చూడాలి మరి.